కట్టుబాట్ల కాలములోనే పొరుగురికి వెళ్ళి చదువుకుంది ఓ ప్రేమలత ఆమె ఒడిశాలో రోగుల బాధలు తీర్చే ఆశాలత ఆరోగ్య కార్యకర్తగా యువతలలో చైతన్యం కలిగిస్తున్నారు మాతా శిశు మరణాల రేటు తగ్గించేందుకు ఆరోగ్య సమాజం కోసం కృషి చేస్తున్నారు పేదరికములో ఉండి చదివి ఉద్యోగం సాధించారు తన చుట్టూ ఉన్న నిరుపేదల జీవితాలకు వెలుగునిస్తున్నారు ఆ ప్రేమమై పనిని శ్రద్ధతో చేస్తే అదే ప్రేమ మనసంతా ప్రేమతో చేస్తే అదే కదా సేవ బతుకు అర్థం తెలిసిన అలాంటి కారణ జన్మలు కొందరుంటారు వారిలో ప్రేమలత బారిక్ అగ్రభాగాన నిలుస్తారు తన వృత్తిలో తరిస్తున్న ఈమె ఒడిశాలోని కుజంగ్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నారు వైద్యం అందకు లేదా సేవల లోపంతోనో తల్లి బిడ్డల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోరాదని ఆమె భావన మాతా శిశు మరణాల రేటును 0% తీసుకువెళ్లే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అజిరో జియ కిశోరీ బాలిక అజిరో జియ కన్యా కాలికి సే మా హబ పెళ్ళైన నేటి యువతి కాబోయి రేపటి మాతృమూర్తి ఆమె గర్భంలో ఉన్న ఆడ శిశువు రేపటి మాతృత్వానికి వాగ్దానం ఈ వాగ్దానం ఎంత చక్కగా నెరవేరితే మనది ఎంతో ఉత్తమ జీవితం అవుతుంది ఇదంతా ఆ యువతి ఆరోగ్యం చదువుపైనే ఆధారపడి ఉంటుంది తక్కువ ఆమె శిక్ష దబు మాతృత్వ విషయరే శిక్ష దబు నేను ఒక యువతికి మాతృత్వంపై అవగాహన కలిగిస్తాను ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ తనలో వస్తున్న మార్పులను గమనిస్తుంది అప్పుడు చైతన్యవంతులైతే వాళ్ళు 18 ఏళ్లకే పెళ్లికి ఏమాత్రం ఒప్పుకోరు పూర్తి ఆరోగ్యంగా ఉండే యువతి భవిష్యత్తులో ఆరోగ్యవంతురాలైన తల్లి కాగలుగుతుంది యుక్త వయసు వచ్చాక పిల్లల్ని కనేందుకు వీలుగా శరీరం ఎదుగుతుంది అయితే పెళ్ళయ్యాక తన తల్లి కావటానికి సిద్ధంగా లేకపోయినా సులభంగా మాతృత్వం వచ్చేస్తుంది అలాంటి కేసులలో వారికి ఎదిగి ఎదగని బిడ్డలు పుట్టే అవకాశం ఉంది తల్లి కూడా జబ్బు పడుతుంది జబ్బు పడిన ఆమె ఆరోగ్య శిశువును సమాజానికి ఎలా ఇస్తుంది ఆరోగ్యంగా ఉండే తల్లి బిడ్డలు లేకపోతే ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఎలా నిర్మించాలి చెప్పండి అదే నేను ముందుగానే అవగాహన కలిగిస్తే నేను మరోసారి నోరు తెరిచి చెప్పేలోగాని ఆమె నాకు నేర్పించగలదు బహుత కథా సే ఆముకు పచారిబ ఆమె తాకు కహిబా అగురు जगतसिंहपुर जिला देउलीसाही गाँव रघुनाथपुर ब्लॉक देउलीसाही गाँव रे मोर जन्म నేను డ్యూలాసాహీ అనే ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను ఆ ఊరు ఒడిశా రాష్ట్రం జగత్సింగ్పూర్ జిల్లా రఘునాథపూర్ లో ఉంది నేను చదువుకునేటప్పుడు ఇప్పటిలా వైద్య సదుపాయాలు లేనేలేవు అంతేందుకు మా ఊళ్ళో హై స్కూల్ కూడా లేదు ఓ చిన్న బడి ఉండేది నా సోదరులు అక్కడ చదివి పై చదువులకు వెళ్లేవారు మా చదివేమో ఇక అక్కడితో ముగిసేది కానీ ఓ అమ్మాయి సైకిల్ మీద పొరుగురు వెళ్లి కాలేజీలో చదువుకుంది ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాను మంజులత బెహ్రా అని మరో స్నేహితురాలుండేది వాళ్ళింట్లో ఆడపిల్లలంతా చదువుకునేవారు నీవెందుకు చదువుకోకూడదు అని ఆమె అన్న మాటలు నాకు ప్రేరణనిచ్చాయి సంజు అని చదువుకునే మరో స్నేహితురాలుండేది వారిద్దరూ నాకు స్ఫూర్తిదాతలు ఇక మా గురించి చెబుతాను మా నాన్న సన్నకారు రైతు సేద్యం మీద వచ్చేది కొద్దిపాటి ఆదాయమే నన్ను చదివించే తాహతు లేదు నేను పొరుగురి వారి సాయంతో 1980లో మెట్రిక్ పాస్ అయ్యాను కాలేజీకి వెళ్లే ధైర్యం లేక నర్సింగ్ శిక్షణ పరీక్ష రాసి నర్సు అయ్యాను బరంపురంలో 3.5 ఏళ్ల పాటు ఉద్యోగం అది దూరాభారమైంది ఇక కొలువు వదిలేశాను అప్పుడే హెల్త్ వర్కర్ గా శిక్షణ పొందాను శిక్షణనిచ్చే కేంద్రపార మా ఊరికి దగ్గరే దాంతో నా పని తేలికైంది అప్పట్లోనే మంచి ఉద్యోగం చేస్తున్న మా అన్నయ్య ఆదుకున్నాడు అందువల్ల ఎన్ని అవాంతరాలు వచ్చినా శిక్షణ పూర్తి చేశాను సేతవేళ మో పాకు పైసా పత్ర పఠాయ ఏంటి అసువిధా భితరే మో ట్రైనింగ్ టి కంప్లీట్ కర్దిలి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమల్లో ప్రేమలత ప్రతిభకు అత్యున్నత గుర్తింపు లభించింది అధికారుల ప్రశంసలు లభించాయి ఆసుపత్రిలో ప్రసవాల అంశంలో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసింది తల్లి బిడ్డలకు రోగ నిరోధక శక్తి పెంచే కార్యక్రమాల్లో ఆమె కృషి ఫలించింది
డైరెక్షన్ హాస్టల్లైన స్త్రీల దగ్గరికి, ఆరోగ్య స్పృహ లేని మహిళల దగ్గరికి వెళ్తాను. ఆరోగ్యం కాపాడుకోవడంపై జాగృతం చేస్తాను. అలా వారిని సాధారణ జీవన స్రవంతిలోకి తీసుకురావాలని నా తపన. గర్భిణుల దగ్గరికి వెళ్లి చైతన్యపరుస్తున్నాను. టీకా తీసుకోవాలని కోరుతున్నాను. అలా అయితేనే మాతా శిశు సంక్షేమం సాధ్యమని చెబుతున్నాను. ఇప్పుడు నా దృష్టి అంతా దీనిపై. ప్రేమలత విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్రం గత ఏడాది ఆమెను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారంతో సత్కరించింది. అపోహలు తొలగించి మాతా శిశు మరణాల రేటును తగ్గించే దిశగా ఆమె కృషి విజయవంతం కావాలని ఆశిద్దాం. దేశమంతా ఇలాంటి ప్రేమలతలు రావాలని కోరుకుందాం.